జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సీతారామచంద్ర స్వామి గుట్ట వద్ద 74 కోట్ల రూపాయలతో 2160 ఇండ్ల పునఃప్రారంభ పనులకు తెలంగాణ శాసనసభ స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్, రెవెన్యూ అలానే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పాలకవీడు మండలం బెట్టే తండాలో గిరిజన రైతులకు ఉపయోగపడే 33 కోట్ల రూపాయలతో 2000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందించే నూతన లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వేదిక మీద ఉన్న శాసనసభలో మా అందరికీ పెద్ద దిక్కు. వారి కన్న సైకిల్లోనే శాసనసభలో మేమందరం నడుచుకుంటాం. వారు కూడా చాలా అనుభవజ్ఞులు, కానీ చట్టరీత్యా ఎక్కువ తక్కువ మాలాగా మాట్లాడలేరు. కానీ మా అందరికంటే గట్టిగా మాట్లాడే మా పెద్దన్న గౌరవనీయులు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, వివిధ హోదాల్లో ఉన్న వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులకు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములకు, మనందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పెద్దలు, గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, చైర్పర్సన్ గారు, మరి ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముందున్న మా మిత్రులందరికీ, మా అమ్మలకు, అక్కలకు అందరికీ, మా మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారం. లేట్ అయినట్టున్న సపోర్ట్ గుర్తలేరు ఎవరు. ఇది మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ పాలన, కేసీఆర్ వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, జగదీష్ రెడ్డి వచ్చిండు, ఇంకో మంత్రి వచ్చిండు, ప్రతి మంత్రి ఈశ్వర్ గారు వచ్చి ప్రకటన చేసి ఆహాహా ఉత్తమ్ కుమార్ కాన్షియస్ పనులు కానీ ఆ 2000 ఇండ్లు అందుకోసమే ఆపిండ్రు. అందుకోసమే పట్టుబట్టి పూర్తి చేసి నిరుపేదలకి అతి తొందరగా లాట్ చేయబోతున్నాము. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, గత 100 రోజుల్లో ఈ ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో తాను ఉచితంగా ఇప్పుడు చేస్తున్న విషయం మీరు అందరూ గమనించారు. ఎవరికైనా అనారోగ్య పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఏ హాస్పిటల్ పోయినా 10 లక్షల రూపాయల వరకు మీకు వైద్య ఖర్చు ఉచితంగా ఉంటుంది. అటువంటి మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ మన ప్రభుత్వం తీసుకొచ్చింది. మీకు గ్యాస్ సిలిండర్ ధర భారమవుతున్నదితో గ్యాస్ సిలిండరు మీకు 500 రూపాయలకే ఇప్పటి నుంచి ఇవ్వబడును. చెప్పడం కొట్టలేదు, ఆపేశారు. అదేవిధంగా